ఏలూరులో వింత వ్యాధిన బారిన పడి ప్రస్తుతం వందల మంది ఆసుపత్రి పాలవుతున్నారు అయితే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడం స్థానికంగా ప్రజలను మరింత భయభ్రాంతులు గురిచేస్తోంది అయితే ప్రస్తుతం గత మూడు రోజుల నుంచి వందల సంఖ్యలో ఎంతో మంది ప్రజలు అస్వస్థకు గురయ్యి ఆసుపత్రి పాలవుతున్న నేపథ్యంలో చాలామంది డిశ్చార్జ్ అయ్యి కూడా కోలుకుంటున్నారు అయితే తాజాగా వాళ్ళ సంఖ్య ప్రస్తుతం ఐదు వందల ఐదుకు చేరింది అనేది అధికారిక లెక్కలు గత మూడు రోజుల్లో మూడు వందల ముప్పై రెండు మంది బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు కోలుకున్నారు ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది అయితే వాళ్ళను కూడా అబ్జర్వేషన్లో ఉంచే ప్రయత్నం చేశారు వైద్యాధికారులు అయితే మరొక నూట యాభై మూడు మంది మాత్రం ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీళ్లలో చాలా మందిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు అలాగే విజయవాడ ఆసుపత్రికి కూడా తరలించారు దాదాపు పంతొమ్మిది మంది ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనేది అయితే వీళ్లలో డెబ్భై ఒక్క మంది చిన్నారులు ఉన్నారు ఇరవై ఏడు మంది మహిళలు ఉన్నారు అయితే వీళ్ళందరి నమూనాలు సేకరించిన ఎయిమ్స్ పరీక్షలు నిర్వహించి ఎందుకు వీళ్ళల్లో ఈ ప్రాబ్లం వచ్చింది అనేది అయితే కనిపెట్టగలిగింది కానీ దేనివల్ల వాళ్ళ లోపల ఉన్న ఆ నికెల్ కానీ లేదంటే ఆ సీసం సంబంధించిన లోహాలకు సంబంధించిన అవశేషాలు పెరగడానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలుసుకునే పనులు అయితే పడింది ఈ నేపథ్యంలోనే ఈ వీళ్ళ బాధితుల సంఖ్య పెరగడం అంటే రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడం అంటే ఒక పక్క ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచం బెంబేలెత్తిపోయి కాస్తంత కోలుకుంటుంది అనుకునే సమయానికి ఈ ఏలూరు మీద ఒక్కసారిగా ఈ వింత రోగం పంజా విసిరింది దాదాపు ఐదు వందల ఐదు మందిని ఆసుపత్రి పాలు చేసింది దీంతో ఇప్పుడు అక్కడ ఏం తాగాలన్నా ఏం తినాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితి స్థానికంగా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా వేగవంతంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేసినా ఒక పక్క రోగుల సంఖ్య కూడా ఉండడంతో ప్రభుత్వాధికారులకు కూడా ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే వైద్య నిపుణులైతే హుటాహుటేగా దీని మీదే ఒక అంటే క్లియర్ కట్గా ఇప్పటికి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం దీని మీద అలాగే ఢిల్లీ నుంచి పూణే నుంచి వైద్య బృందాలు రంగంలో దిగుతున్నాయి అసలు ఏం జరిగింది ఏంటనే దాని మీద పరీక్షలు నిర్వహిస్తున్నాయి అయితే ప్రధానంగా ఇక్కడ నాడీ వ్యవస్థ అనే అంశం తెర మీదకి వస్తుంది ఇక్కడ అంటే ఎప్పుడైతే పిట్స్ వచ్చి పడిపోతున్నారో ఈ నాడీ వ్యవస్థ మీద న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొంతమంది వైద్యాధికారులు అంటే బాధితుల్లో ఎక్కువగా కంటికి సంబంధించి నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని కూడా వైద్యులు ఆల్రెడీ గుర్తించారంట అంటే వైద్య పరిభాషలో దీన్ని ఫ్యూపిల్ డైలటేషన్గా పేర్కొంటున్నారు వైద్యులు అంటే మయోక్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చు అని కూడా గుంటూరు చెందిన గుంటూరుకు చెందిన ఒక వైద్య బృందం చెబుతోంది అంటే వీళ్ళు ఓవరాల్గా అందరి ఇచ్చిన నివేదికలు చూసుకుంటుంటే పరిశీలిస్తే కనుక తాగునీరు కలుషితం కావడమే ప్రధాన కారణం అయ్యుండొచ్చు అనే అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇంకా పూర్తిగా అధికారిక ప్రకటన అయితే వెలువడ కాలేదు ఈలో ఈ నేపథ్యంలోనే అంటే ఒక్కొక్క బృందం ఒక్కొక్క రకమైన నివేదికనైతే తెచ్చి పెడుతుంది ప్రభుత్వం మరి ఓవరాల్గా దీనికి కారణం ఏంటి నిజంగా నీళ్లే కారణమా ఆ నీళ్లు పాలల్లో కలపడం పాలు తీసుకోవడం వల్లే చిన్నారులు కూడా ఇలాగా ఈ వింత రోగం బారిన పడ్డారు ఏంటి అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి